మేము సాఫ్ట్వేర్లోని చాలా జాబ్స్కి అప్లై చేస్తున్నాము. ఎన్ని జాబ్స్కి అప్లై చేసినా ఎంత ఈమెయిల్స్ పంపించినా కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు అని చెప్పి ఈ మధ్యకాలంలో చాలామంది నన్ను క్వశ్చన్ అడిగారనమాట. సో ఆ టాపిక్ పైన ఈ వీడియో. వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు కూడా జాబ్ ట్రయల్స్ కోసం ట్రై చేస్తున్నట్టయితే కనుక మీకు ఇది కంపల్సరీ యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియో లోపలికి వెళ్దాం. వీడియో లోపలికి వెళ్లే ముందు నేను ప్రతిశాయనంపొడి, ఇంతకుముందు నేను చాలా సాఫ్ట్వేర్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేశాను. వాటిలన్నింటినీ కూడా సాఫ్ట్వేర్ స్టోరీస్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్లో ట్యాగ్ చేసి పెట్టానమాట. లింక్ అనేది నేను కార్డులో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు కావాల్సిన ఏదైనా వీడియో అందులో ఉండొచ్చు. ఇన్ కేస్ లేకపోతే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ నేను ఫ్యూచర్లో దానిపైన వీడియో చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనలో చాలామంది జాబ్స్కి అప్లై చేసినప్పటికీ కూడా కాల్స్ రావట్లేదు అని అంటే గనక దీనికి 3 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మీరు అప్లై చేస్తున్న జాబ్ నోటిఫికేషన్. చాలామంది 2018 నుంచి ఓపెనింగ్స్ ఉన్నాయి, 2018, 2019, 2020, 2021, 2022 అని చెప్పి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి పెడుతూ ఉంటారన్నమాట. లైక్ ఫ్రెషర్స్గా కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్గా కానీ మనం చూసుకున్నట్టయితే యూట్యూబ్లోనే చాలామంది యూట్యూబర్స్ 8 lakhs ప్యాకేజ్ ఫర్ ఎ ఫ్రెషర్, 6 lakhs ప్యాకేజ్, వర్క్ ఫ్రమ్ హోమ్, మంత్లీ 50,000 ఎర్నింగ్ అని పెడుతున్నారన్నమాట. ఇదంతా జస్ట్ మార్కెటింగ్ కోసమే మనకి ఇది చెప్పుకోవడానికి బాగుంటుందే కానీ రియాలిటీగా చూసుకున్నట్టయితే అటువంటి జాబ్స్ అనేవి ఎక్కడో కానీ ఉండవు. లైక్ 1% ఆ జాబ్ ఉంటుందన్నమాట. 1% ఈజ్ ఆల్సో వెరీ రేర్. అలాంటి జాబ్ అనేది ఉంటుందా అంటే ఎగ్జిస్టింగ్లో లేదు. బట్ మనకి మార్కెటింగ్ అనేది ఇలా చేస్తారు. ఎందుకు ఇలా మార్కెటింగ్ చేస్తారంటే వాళ్ళ కంపెనీ గురించి ప్రమోట్ చేసుకోవడానికి, లేకపోతే ఎవరైతే యూట్యూబ్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఇట్లాంటి పోస్టులు పెడుతున్నారో వాళ్ళ పబ్లిసిటీ కోసం ఇలాంటివి చేస్తారనమాట. సో మనం అందుకోసం అలాంటి జాబ్స్కి మనం అప్లై చేసినప్పటికీ కూడా మనకి ఎటువంటి కాల్స్ రావు అండ్ రెస్పాన్సెస్ ఉండవు. ఇది ఉండే ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసరికి మీ యొక్క నోటీస్ పీరియడ్ ఆర్ లైక్ మీ ప్రొఫైల్ మ్యాచ్ అవ్వకపోవడం. నోటీస్ పీరియడ్ కానీ ప్రొఫైల్ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటంటే, ఇప్పుడు ఒక జాబ్ నోటిఫికేషన్ నిజంగా వ్యాలిడ్ అయిన ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, దానికి చాలామంది అప్లై చేసుకుంటారు. లెట్ ఇట్ బి ఒక 10 మెంబర్స్ అప్లై చేసుకున్నారు అనుకుందాం. సో ఆ 10 మెంబర్స్లోని 5 మెంబర్స్ ప్రొఫైల్ మాత్రమే ఆ జాబ్ రోల్కి సూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ 5లోని ఎవరైతే క్విక్ జాయినర్స్ ఉంటారో సో వాళ్ళకి అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అవుతుందన్నమాట. సో ఈ ఒక్క రీజన్ వల్ల కూడా మీకు కాల్స్ అనేవి రాకపోవచ్చు. అండ్ లాస్ట్ థర్డ్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే, మీ ప్రొఫైల్ ఏదైతే మీరు జాబ్ పోర్టల్స్లో మెయింటైన్ చేస్తున్నారో అది స్టాండర్డైజ్గా లేకపోవడము, లేకపోతే మీరు జాబ్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో యాక్టివ్గా లేకపోవడం వల్ల కూడా మీకు ఇంటర్వ్యూ కాల్స్ అనేవి రావడం ఆగిపోతుంది అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ కేస్ మీరు యాక్టివ్గా లేకపోయినా మీ ప్రొఫైల్ అప్ టు డేట్ లేకపోయినా అక్కడ ఏమవుతుందంటే జాబ్ రిక్రూటర్ ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మీ ప్రొఫైల్ ఎక్కడో ఎండ్లో ఉంటుందన్నమాట, ప్రిఫరెన్సెస్లో చూపించదు. చూపించినందుకు కారణం చేత మీ ప్రొఫైల్ నిజంగా ఆ రోల్కి సూటబుల్ అయినప్పటికీ కూడా మీకు ఆ రిక్రూటర్ నుంచి కాల్స్ అయితే రావు. ఎందుకంటే మీరు యాక్టివ్గా లేరు అండ్ మీ ప్రొఫైల్ ప్రాపర్గా అప్డేట్ అయ్యి లేకపోవడం వల్ల ఇలాంటి ఒక ఇష్యూ అనేది వస్తుందన్నమాట. ఈ 3 రీజన్స్ గురించి తప్పించి వేరే ఏ రీజన్స్ అయితే ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ ఫీల్డ్లోనే 8 ఇయర్స్గా ఉంటున్నాను. నేను ఇప్పటి వరకు ఎటువంటి జాబ్ పోర్టల్స్లోని జాబ్స్కి నేను అప్లై చేయలేదు, బట్ ఐఎమ్ యాక్టివ్. నేను యాక్టివ్గా ఉంటాను పోర్టల్స్లో, లైక్ నా రెజ్యూమ్ని అప్డేట్స్ చేస్తాను, నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే చూస్తూ ఉంటాను, తప్ప అప్లై అయితే చేయను. అయినప్పటికీ కూడా నాకు ఇంటర్వ్యూ కాల్స్ అనేవి వస్తుంటాయి, నాకు ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది వస్తుంటుంది రిక్రూటర్స్ నుంచి, మాకు సో అండ్ సో ఓపెనింగ్ ఉంటుంది, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని చెప్పి. సో మన సైడ్ నుంచి ఉండే ఎనీ ఆఫ్ దీస్ 3 మిస్టేక్స్, దీనివల్ల మనకి కాల్స్ రాకుండా ఉంటుందే తప్ప వేరే రీజన్ అయితే ఏది ఉండదు. అండ్ మెయిన్లీ మార్కెట్ అయితే డౌన్లో లేదు. ఈ టైంలోనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ హైగా ఉంటుంది, ఎక్కువ రిక్రూట్మెంట్ అంతా ఈ టైంలోనే జరుగుతుంటుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు ఇతర మిస్టేక్ చేసి ఉంటే కనుక దాన్ని వెంటనే కరెక్ట్ చేసుకుని ట్రై ఫర్ గెటింగ్ ఎ న్యూ జాబ్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉండింది అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండింది అనుకుంటే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.